తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ టాలీవుడ్ టు బాలీవుడ్ .com ని విజిట్ చేయండి. సరికొత్త తెలుగు సినిమా విశేషాలను తెలుసుకోండి. టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ అజ్ఞాతవాసి ప్రతిష్టాత్మక 25వ సినిమా అయినప్పటికీ మొదటి రోజు బీభత్సం సృష్టించిన రెండవ రోజు నుంచి ఏమాత్రం అంచనాలను అందుకోలేకపోయిన ఈ సినిమా ఇప్పుడు 4వ రోజు సంక్రాంతి అసలు సీసలు హాలిడే రోజున కూడా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. 3వ రోజుతో పోల్చుకుంటే కొంతవరకు గ్రోత్ ని సాధించినప్పటికీ సినిమా ఈవినింగ్ కలెక్షన్ లో వచ్చేసరికి మరోసారి డ్రాప్స్ కనబడగా ఓవరాల్ గా రోజు మూసే సమయానికి సినిమా ఏమాత్రం తేరుకోలేకపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ డ్రాప్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఓవరాల్ గా రోజు మూసే సమయానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.5 కోట్లలోపు కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉందనే భావనలు వ్యక్తమవుతున్నాయి. విక్టరీ వెంకటేష్ స్పెషల్ క్యామియోతో సినిమాపై ఉన్నపలంగా హైప్ రాగా ఫ్యాన్స్ మరోసారి రిపీట్స్ వేస్తున్న ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ లో అడుగులు వేయలేకపోతున్నారు. దానికి తోడు నిర్మాతల ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ఏమాత్రం లేకపోవడంతో పోటీలో ఉన్న మిగిలిన సినిమాలే బెస్ట్ ఆప్షన్స్ గా మారి ఫ్యామిలీ ఆడియన్స్ అటువైపు అడుగులు వేస్తున్నారు. దాంతో అజ్ఞాతవాసి సినిమా కలెక్షన్లపై మరింత ప్రభావం పడుతుందని చెప్పొచ్చు. అఫీషియల్ గా సినిమా కలెక్షన్లు 4వ రోజు కాను ఎంతవరకు ఉంటాయి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి 4వ రోజు మొత్తం మీద సినిమా ఎంతవరకు కలెక్ట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి.